చలి చూపులో చిరుగాయమై మలి చూపులో మటుమాయమై తొలి ప్రేమ గాని మొదలవుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐకాన్ బిట్స్. అయితే మీరు స్టార్టింగ్ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, అంటే స్టార్టింగ్ లిరిక్స్ అనేది డౌన్ నుంచే వస్తూ మళ్ళీ పైనకి ఆపరేట్ అయిపోతే ఇలా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు డిస్క్రిప్షన్లో అలైట్ మోషన్ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలాగే ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అయితే ఇక్కడ ప్రాజెక్ట్స్కి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే ప్లస్ మీన్ ఉంటుంది, ప్లస్ మీన్ 4:5. మీరు ఏ రేషియో తీసుకోవాలన్నా తీసుకోండి. తర్వాత ఇక్కడ ఇమేజ్, నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఇమేజ్ సెట్ చేసుకున్నాను కాబట్టి ఇమేజ్ తీసుకున్నాను. ఫుల్ స్క్రీన్ పెట్టేసి అయిపోద్ది. పెట్టేసిన తర్వాత మీరు ఇప్పుడు ఏం చేసేసారంటే ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అయిపోద్ది అన్నమాట. మీరు సాంగ్ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సాంగ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత నేనైతే మొత్తం సౌండ్ తగ్గించేస్తున్నాను, ఏమనుకోకండి. ఎన్ని 30 సెకండ్స్ వరకు ఉంటే 30 సెకండ్స్, ఎన్ని సెకండ్స్ వరకు ఉంటే సారీ, నేను దీన్ని రిమూవ్ చేసేసిన తీసేసుకున్న తర్వాత 30 సెకండ్స్ వరకు తీసుకొని ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇమేజ్ మీద క్లిక్ చేసి ఇలా దీన్ని ఇలా చేసేయండి. మన డ్రా అయిపోద్ది. డ్రా అయిపోయిన తర్వాత మనకి ఏం కావాలి, నెక్స్ట్ టెక్స్ట్ కావాలి. మీరు అంత కావాలి అనుకుంటే కొద్దిగా దీన్ని ఇక్కడ ఇమేజ్ మీద ఒక నిమిషం అవ్వండి, ఇమేజ్ మీద క్లిక్ చేసి కొద్దిగా జూమ్ కూడా చేసేసుకోండి, మంచిగా అనిపిస్తుంది. తర్వాత టెక్స్ట్ వస్తుంది. టెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారంటే మనకు లిరిక్స్ ఉందిగా, లిరిక్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ చెలి చూపులో చిరుగాయమై అని ఉంది కదా, ఇక్కడ వరకు కాపీ కొట్టుకొని బ్యాక్కి రండి. వచ్చేసి పేస్ట్ నొక్కండి. పేస్ట్ నొక్కేసి దీన్ని మీరు ఏం చేసేస్తారంటే దీనికి ఏం చేసేస్తారంటే మీరు ఏ ఫంట్ నేనైతే ఏ ఫంట్ ఇస్తున్నాను, ఏ ఫంట్ నేను అంటే మీ ఇష్టం. మీరు ఏ కలర్ ఇవ్వాలనుకుంటే ఆ కలర్ ఇవ్వండి. కలర్ ఇచ్చేసి టిక్ ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసిన తర్వాత మీరు మళ్ళీ దీని బార్డర్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చి దీని స్ట్రోక్ అదే సేమ్ కలర్ ఇవ్వండి. దీనికి స్ట్రోక్ కొద్దిగా తక్కువని మీకు ఎలా అనిపిస్తే అలా ఇవ్వండి. ఎలా అనిపిస్తే అలా ఇచ్చేసి ఇక్కడ సెంటర్లో పెట్టుకోండి. కరెక్ట్ సెంటర్లో పెట్టుకొని మీరు ఏం చేసేస్తారంటే సెంటర్లో పెట్టుకుంటారు కదా. పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఇమేజ్ని డిమ్ చేసేసాను. మీరు కూడా మీకు ఎలా అంటే నేను ఇది ఎఫెక్ట్ తీసుకున్నాను, డిమ్ అయిపోద్ది. డిమ్ చేసేసుకోండి. ఇలా నేను డిమ్ చేసేసాను. డిమ్ చేసేసి వదిలేసండి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు మీరు ఈ లిరిక్స్ని ఇక్కడ మొత్తం చేసేసిన తర్వాత 30 సెకండ్స్ వరకు ఇలా డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చెలి చూపులో చిరుగాయమైన ఉంది కదా, ఇక్కడ వరకు మళ్ళీ తీసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ లిరిక్స్ ఏదైతే వస్తుందో బ్యాక్ చేసి ఇక్కడ మళ్ళీ చూపులో మటు మాయమైన ఉంటుంది చేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ పేస్ట్ క్లిక్ చేయండి. మీకు ఒకవేళ ఇంకా కొద్దిగా సెట్ చేసుకోవాలనుకుంటే మీ ఇష్టం. మాయమని మరి నెక్స్ట్ లిరిక్స్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ వరకు ఇది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని వచ్చేసి నేను మొత్తానికి ఎరేజ్ చేయండి. మళ్ళీ ఇంకో ఫండ్కి వచ్చేసి చూడండి, తొలి ప్రేమని ఇక్కడ వరకు నెక్స్ట్ లిరిక్స్ ఏదైతుందో అక్కడ వరకు తీసేసుకొని పేస్ట్ నొక్కండి. పేస్ట్ నొక్కి టిక్ ఇవ్వండి. కిచ్చిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఈ నెక్స్ట్ లిరిక్స్ ఏదైతే వస్తుందో ఇక్కడ వరకు క్రాప్ చేయండి. క్రాప్ అంటున్నాను, స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేసి బ్యాక్ ఉండి, బ్యాక్ వచ్చేసి మీరు ఇక్కడ ఇది ఉంది కదా, నెక్స్ట్ ఇక్కడ లేక నాన్ వస్తుంది, ఇక్కడ వరకు తీసేసుకొని కాపీ కొట్టుకోండి. కాపీ కొట్టుకొని మళ్ళీ హైలైట్ మోషన్లోకి వచ్చేసి పేస్ట్ యాజ్ ఇట్ ఈస్. అంతే ఉంటే మనకేం కాదు, కానీ దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ లిరిక్స్ వస్తుంది కదా, ఇక్కడ వరకు మళ్ళీ స్ప్లిట్ చేసుకోండి. స్ప్లిట్ చేసేసుకొని మొత్తం మీద ఎరేజ్ చేయండి. బ్యాక్ రండి, బ్యాక్ వచ్చి ఇక్కడ మా శ్వాసలో తను లీనమై ఉంది కదా, ఇక్కడ వరకు తీసేసుకొని పేస్ట్. అన్ని లిరిక్స్ ఇలాగే క్రియేట్ చేసేసుకోండి. మీకు ఎంత సైజ్ గీస్ అన్ని తెలుసు కాబట్టి ఎంతవరకు అనిపిస్తే అంతవరకు చేసేసుకోండి. తర్వాత దీనికి ఎయిడ్ ఎఫెక్ట్ అని ఉంది కదా, దీనికి ఏమేమి ఫస్ట్ ఇక్కడ చూడండి, టెక్స్ట్ స్పేసింగ్ ఇచ్చేసి మీకు దీని కీస్ ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి 1, ఇక్కడ మీరు ఎంతవరకు అని ఇచ్చాను 136. ఇక్కడ చూడండి 130 వరకు, అంటే మీరు 130 వరకు కూడా ఇవ్వచ్చు. నేనైతే 130 ఇచ్చాను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ
యాడ్ ఎఫెక్ట్ వచ్చేసి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది, ఇది వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీరు ఏం చేసేస్తారంటే ఇంకే 2 keyframes పెట్టుకోండి. ఇక్కడ ఒకటి స్టార్టింగ్, ఒకటి కొద్దిగా ఇక్కడ ఒకటి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఆఫ్సెట్ ఉంది కదా, మీరు ఫస్ట్ దీన్ని ఇన్ ప్లస్ ఇక్కడ ఒకటి ఇచ్చేసి ఇక్కడ ఒకటి ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ చూడండి, ఇలా పైనకి వచ్చేలా ఇలా చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇలా పైనకి, అంటే ఇక్కడ 2 keys పెట్టేసి ఇక్కడ చూడండి నేను ఆఫ్సెట్ ఇచ్చేసాను -408 ఇక్కడ ఆఫ్సెట్ చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ పోయి మీరు ఏం చేసినా డైరెక్షనల్ బ్లర్ అని ఉంటుంది వెళ్ళండి. బ్లర్కి వెళ్ళినాక ఇక్కడ మీరు ఏం చేస్తారంటే స్టార్టింగ్ 0 పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్, తర్వాత ఇక్కడ కీ ఫ్రేమ్ పెట్టుకోండి. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర మీరు ఏం చేస్తారంటే బ్లర్ ఇచ్చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సైడ్కి వెళ్తుంది కాబట్టి 90 degrees, అంటే కరెక్ట్ అప్ వెళ్తుంది కాబట్టి కరెక్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని 90 degrees పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు దీనికి ఎంత బ్లర్ ఇవ్వాలనుకుంటే అంత బ్లర్ ఇచ్చేయండి. ఇక్కడ చూడండి ఇలా వచ్చేస్తుంది 0.4 కానీ, అంటే మీరు మీ ఇష్టం, మీకు ఎంత బ్లర్ 10 కానీ ఎంత కావాలనిపిస్తే అంత. సేమ్ యాస్టీస్ కూడా ఇక్కడ ఒకటి ఇక్కడ లాస్ట్ ఒకటి బ్లర్ ఇచ్చేసి అయిపోయింది. దీనికి కూడా 90 degrees ఇచ్చారు కదా, ఎంత బ్లర్ అనుకున్నానంటే అంత బ్లర్ ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంటుంది ఇలా యాస్టీస్. మళ్ళీ నేను దీనికి ఏం చేసిన గ్లో ఎఫెక్ట్ యాడ్ చేసేసిన. ఇక్కడ మీకు ఏం చేస్తారంటే మీకు ఇక్కడ ఇక్కడ గ్లో అని ఉంటుంది, గ్లో దీన్ని ఏం చేసేస్తారంటే మొత్తం చూడండి మీరు ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ గ్లో కొద్దిగా గ్లో మంచిగా కనిపించాలి కాబట్టి కొద్దిగా పెట్టుకోండి. పెట్టుకొని కొద్దిగా రేడియస్ మీ ఇష్టం, పెరగాలంటే హార్డ్నెస్ తగ్గ పెరగాలంటే పెరగ మీ ఇష్టం, కొద్దిగా ఇక్కడ వరకు సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మీరు వైట్ ఇస్తే వైట్, ఎల్లో ఇస్తే ఎల్లో, నేను ఎల్లో ఇచ్చిన కాబట్టి బాగుంటుంది కాబట్టి అలా పెట్టేసుకున్నా. బ్యాక్గ్రౌండ్ యాస్టీస్ అని బ్యాక్గ్రౌండ్ దీన్ని ఎఫెక్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని కాపీ చేసేసుకోండి. కాపీ చేసేసుకొని అన్నిటికీ యాస్టీస్ పేస్ట్ చూడండి, పేస్ట్. నెక్స్ట్ లిరిక్స్కి ఏవైతే వస్తుందో కాపీ చేసేసుకొని పేస్ట్ చేయండి. మళ్ళీ యాస్టీస్ ఇది కూడా పేస్ట్. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఎలా వెళ్తుందో. కాబట్టి మీరు ఇంకోటి ఏం చేస్తారంటే గ్లో ఇక్కడ వచ్చినప్పుడు మీరు గ్లో ఇదనేది తగ్గియండి. తగ్గిస్తే మనకు మంచిగా అంటే మంచిగా అనిపిస్తుంది చూడండి. పైనకి వచ్చినప్పుడు మీరు దీన్ని కూడా 2 keyframes పెట్టుకోండి. ఎలా అయినా పెట్టుకోవచ్చు అనమాట, ఇలా పెట్టుకోండి. దీనికి కొద్దిగా ఆల్ఫా ఇక్కడ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎక్కువ ఉంటుంది సెట్. ఇలా చూడండి చూడండి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అంట యాస్టీస్. మీ గ్లో 4 keys పెట్టుకోండి. మీకు ఇప్పుడు ఇక్కడ వీడియో చూసాను కదా, ఇది చూడండి, ఎందుకంటే మీరు అది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది కదా. ఇక్కడ చూడండి మీకు అంత కావాల్సి ఇక్కడ కీ ఫ్రేమ్స్ కూడా చూపిస్తాం. చూడండి గ్లో ఇక్కడ చూడండి ఇలా పెట్టేసుకుంటాం. గ్లో పెట్టేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది. ఆల్రెడీ వైట్ ఇచ్చాను నేను ఇక్కడ, అక్కడైతే ఎల్లో ఇచ్చాను. మీ ఇష్టం ఏది పెట్టుకోవాలనుకుంటుంది. మీరు కూడా ఇలా వీడియో చేసేసుకోండి. ఒకవేళ మీకు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే ఇలా ఐకాన్ బిట్స్ నా ఛానల్ వేరే ఉంది కాబట్టి నేను పెట్టుకున్నా, మీకు ఏదైతే ఉంటుందో అది పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏమవుతారంటే దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది, ఇక్కడ ఎక్స్పోర్ట్ వీడియో అని ఉంటుంది. మీకు అంటే దీనికి మీరు ఎంత ఎంపీ అంటే 1080p లేదంటే 750i, మీకు ఎంత కావాల్సి ఎంత పీ అంటే మీకు ఎంత హెచ్డీ క్వాలిటీలో కావాలనుకుంటే అంత హెచ్డీ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేశాను కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి నేను పెట్టుకున్నాను. తర్వాత ఇలా వెళ్ళిపోతుంది పైనకి, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకసారి వీడియో ప్లే చేస్తాను చూడండి. ఇలా ఒక సారీ నేను ఇక్కడ సైడ్కి వచ్చేసింది. ఇలా వీడియో వస్తుంది చూడండి, ఇలా వెళ్ళిపోతుంది. ఇలా వచ్చేసి ఇలా డౌన్ నుంచి వచ్చి అప్కి వెళ్ళిపోతుంది అంట. ఇలా మీరు కూడా చాలా వీడియోస్ క్రియేట్ చేసుకోండి నేను ఇచ్చిన ప్రాజెక్ట్ ద్వారా, అది ఎక్స్పోర్ట్ చేసేసుకొని చూసి చేసేసుకోండి, ఈజీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.